ఇవే. అఖండ సినిమాలో బాలయ్య పిలవగానే రంకెలేసిన పోట్లగిత్తలు, చూపులో పౌరుషం, నడకలో రాజసం, కొమ్ముల్లో వాడిని, వెండితెరపై ప్రదర్శించిన ఒంగోలు జాతి ఎద్దులు. బాలకృష్ణ బసవా అనగానే దుమ్ము రేపుతూ ఫ్రేమ్లోకి ఒక్కసారిగా దూసుకొచ్చి థియేటర్లను హోరెత్తించాయి. సినిమాలో అంతలా కట్టిపడేసిన ఈ ఎద్దులు మన గుంటూరు జిల్లావే. అఖండ సినిమాలో ఆరంభ ముగింపు సన్నివేశాలను ఈ గిత్తలు రక్తి కట్టించాయి. బాలయ్య బసవా అని పిలవగానే కొమ్ములు విసురుతూ విలన్ల భరతం పట్టాయి. కథలో బసవన్నలు కీలకం కావటంతో దర్శకుడు బోయపాటి శ్రీను గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో ఆరా తీశారు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు బోయపాటి పక్క ఊరైన కొప్పురావూరులోనే ఇవి కనిపించాయి. ఇకంతే, బోయపాటి అడగడం, యజమాని సరే అనడం, సీన్లు చిత్రీకరించటం జరిగిపోయాయి. కాకపోతే వేగంగా పరిగెత్తడం, ఆగడంపై కిత్తలకు శిక్షణ ఇచ్చాకే కెమెరా ముందుకు తీసుకెళ్లారు. బోయపాటి శ్రీనివాస్ గారు మా పక్క గ్రామం అండి, పెదకాక అండి. ఆయన మా దగ్గరికి వచ్చి అడగడం జరిగింది. మేము పక్క పక్క ఊళ్ళో ఉన్నాం, దాంతో మేము వెళ్ళడం జరిగింది. ఆయన ఒరిజినాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఆయన మొత్తం చెప్తా ఉన్నారు, ఏమండి మనం ఏదో అందరు తీసినట్టు గ్రాఫిక్స్ కాదు, రియాలిటీకి దగ్గరగా తీయాలండి అని. మాకు ఇక్కడ ఇక్కడ కూడా ఒక టూ త్రీ మంత్స్ ముందు నుంచి అవి ఎట్లా రావాలి, రెండు ఎదురు వస్తాయి చూడండి, అవి ఎట్లా రావాలనేది మేము ఇంటి దగ్గర ట్రైనింగ్ ఇచ్చామండి. అవి అట్లా ఎదురొచ్చి పరిగెత్తడం అలవాటు, జనంలో తిరగటం వాటికి కూడా అలవాటుగా, అది పందాలకు వెళ్తూ ఉంటాయి కదా, ఆ మైకులు జనం ఇవన్నీ కెమెరాలు వాటికి ఏమి ఇబ్బంది ఉండదు. పందాల దగ్గర కూడా మామూలుగా లైవ్ తీసుకుంటారు కదా, అది అలవాటు ఉంటుంది. ఇట్లా చేయాలి అట్లా చేయాలని మా కుర్రాళ్ళకి చెప్తారండి, మా వాళ్ళు దాన్ని బట్టి చేపిస్తూ ఉంటారు. 10 డేస్ రామోజీ ఫిలిం సిటీలో జరిగిందండి. ఒక 20 డేస్ అక్కడ అరుణాచలం దగ్గర జింగి అని అక్కడ జరిగిందండి. అక్కడ ఒక పెద్ద పురాతన శివాలయం ఉంది, అక్కడ జరిగింది. ఆ లాస్ట్ ఫైట్లో అండి ఆ శివాలయంలో తీశారండి. 4 గెడ్లు ఆడారండి, 4 గెడ్లు బసవానే పిలిచేది చనిపోయిందండి. శ్రీనివాసరావుకి చెందిన మొత్తం 4 ఎద్దుల్ని అఖండ చిత్రీకరణలో వినియోగించారు. సినిమా చూసిన వాళ్ళు గిత్తలను మెచ్చుకుంటున్నారని యజమాని మురిసిపోతున్నారు. మాకు చాలా మంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారండి, చాలా బాగున్నాయి ఎద్దులు, కొంతమంది ఎద్దుల ఫీల్డ్ ఉండాలని తెలిసింది, లేని వాళ్ళు కూడా తెలిసిన అందరూ బాగున్నాయని ఫోన్లు చేస్తున్నారు. అది మాకు హ్యాపీగా ఉంది, బాగా గర్వంగా ఫీల్ అయ్యాం సార్. ఉలవలు పెడతామండి, రోజుకు 12-13 కేజీలు ఒక్కొక్క జతకు వచ్చేసి నువ్వులు బెల్లం ఇవన్నీ కలిపి ఫుడ్గా ఇస్తాం. ఈ బాదం, ఖర్జూర, అంజూర ఇవన్నీ పెడతామండి. కొన్ని చిన్నప్పటి నుంచి ఉండేయండి, కొన్ని మధ్యలో తెచ్చుకుంటూ ఉంటాం, కొనుక్కుంటూ ఉంటాం, మా అవసరాలను బట్టి కొనుక్కుంటా ఉంటాం. మాది వ్యవసాయ కుటుంబంలో అండి, బాగా ఎద్దులంటే మొట్ట చిన్నప్పటి నుంచి కూడా బాగా నాకు బాగా ఇష్టం. 16 ఏళ్లుగా ఒంగోలు గిత్తలను పెంచుతున్న శ్రీనివాసరావు బండలాగుడు పోటీలకు వాటిని తీసుకెళ్తూ ఉంటారు. ఇన్నేళ్లుగా వాటికి వచ్చిన పేరు ఓ ఎత్తైతే ఈ సినిమాతో అఖండ గుర్తింపు దక్కిందంటున్నారు. ప్రస్తుతం వెండితెరను షేక్ చేస్తున్నటువంటి అఖండ సినిమాలో కనిపించినటువంటి ఎద్దులు ఇవే. మనకు సినిమాలో 2 ఎద్దులే కనిపించినప్పటికీ మొత్తం 4 ఎద్దులు ఈ షూటింగ్లో పాల్గొన్నట్టుగా తోట శ్రీనివాసరావు చెప్తున్నారు.